తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి శనివర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రైతులు కలిసి టీడీపీ కార్యాలయం నుంచి ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. అయితే ముందుగానే అక్కడకు చేరుకున్న పోలీసులు వర్మ ర్యాలీని అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కూడా పోలీసులను ఎదుర్కొనే సమయంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ట్రాక్టర్ల ర్యాలీకి కుదరదని పోలీసులు ససేమేర అనడంతో వర్మ అక్కడి నుంచి వారందరితో పాదయాత్ర చేసుకుంటూ బంగారమ్మ రావచెట్టు సెంటర్ కు చేరుకుని అక్కడ రాస్తా రొక్క ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరిగి అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకొని ఈ వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే నూకలు చల్లనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకు రైతులు ట్రాక్టర్లతో రోడ్లకు ఎక్కుతుంటే ట్రాక్టర్లన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధర, ధాన్యం అమ్మితే ఇంకా డబ్బులు ఇవ్వని పరిస్థితి, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలు, ఇన్ని విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కంటనీరు పెడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం పుట్టినట్టు కూడా లేదు. పోలీసులతో ఉక్కు పాదంతో ఈవేళ అణిచి వేసినా సరే ఎక్కడికెక్కడ రైతులు రోడ్డెక్కారు. మన పిఠాపురం రైతుల సమస్యలే తీసుకుందాం. ఏలేరు ఆధునీకరణ మేముండగా 65% పైన పూర్తి చేశాం, స్లూయిసులు కట్టాం. ఈ 2 సంవత్సరాలు దాని జోలికి ఇక్కడ ఉన్న దొరగారు పోలేదు. అలాగే ఏలేరు 2వ ఫేజ్కి 150 కోట్ల రూపాయలు తెచ్చి శంకుస్థాపన చేస్తే ఈ దొరగారు ఆ శంకుస్థాపన స్టోన్ కూడా కూలగొట్టి రద్దు చేసి ఇవాళ పిఠాపురం రైతాంగం నోట్లో మట్టి పోసిన ఘనత ఒక్కసారి ఎన్నుకున్న దొరదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మన నియోజకవర్గంలో గండ్లు ఏవి కూడా పూర్తి చేయలేదు. గండ్లు పేరు చెప్పి బిల్లులు తీసుకున్నారు. ఇదే గండ్ల మీద ఉపాధి హామీతో పనులు చేయించారు. ఎక్కడ గండ్లు అక్కడే ఉన్నాయి. సుమారు 7-8 వేల ఎకరాలు ఎవరు పంటకు నోచుకోకుండా గొల్లప్రోల్లో ఇవాళ అటువంటి పరిస్థితి దావరించడానికి కారణం మరి స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యేకి సవాల్ విసురుతున్నా దొరగారికి. మీరు స్పీచ్ ఇచ్చారు, తాండవాక నీరెళ్ళ నేను ఇప్పుడే ముఖ్యమంత్రిని కలుస్తున్నాను, నేను ఆపేస్తానని. ఏమయ్యా ఎక్కడ ఆపావు, ఎంత డబ్బు వచ్చింది నీకు? ఇవాళ పిఠాపురం రైతాంగం ఏలేరు ప్రాజెక్టులో నీరు 2 టీఎంసీ నువ్వు తాండవకి అమ్మేశావు. 24 టీఎంసీ ఉండి వేయలేరు. ఈవేళ 10 టీఎంసీ ఉంది. అటువంటి మనిషి నువ్వు ఈవేళ ఎందుకు ఆపలేకపోయావు? ప్రజలకు సమాధానం చెప్పు. తాండవకి 2 టీఎంసీ నీరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే పురుషోత్తపట్నం 1700 కోట్ల రూపాయలతో ఈ రైతుల బాధ, వారి యొక్క ఆక్రందన అన్నీ చూసి అప్పటి ముఖ్యమంత్రి గారిని మీరు పురుషోత్తపట్నం ఇవ్వకపోతే ఇదే ఉప్పాడు సెంటర్లో నేను ఉరేసుకుంటానని చెప్పి ఆయనకి చెప్పి నేను ఆ రోజు అది శాంక్షన్ చేయించా. అటువంటి పురుషోత్తపట్నం వచ్చాక 24 టీఎంసీల నీరు ఏలేరు నిండేది. గోదావరి నీరుతో ఎకరం 50 బత్తాలు పండించుకునేది రైతులు. ఈవేళ దొరగారు వచ్చి తెలుగుదేశం ఆనవాళ్ళు ఏ ఉండకూడదని చెప్పి పురుషోత్తపట్నాన్ని కూడా ఆపివేశారు. దాని ఫలితమే ఈవేళ 10 టీఎంసీ నీరు ఉందని చెప్పి నేను తెలుస్తున్నాను.